రాష్ట్రంలో ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం పూర్తయిందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. బీసీ ఎస్సీ ఎస్టీల పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు బీసీ ఎస్సీ ఎస్టీలను మోసం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తోందన్నారు. ప్రజల మన్నన కోల్పోయి తమ అనుకూల మీడియా ముందు స్టేట్మెంట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. అసలు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అపోహల నుండి బయటకు రావాలన్నారు. పట్టాభి ఒక జీతగాడిగా తన గొంతులో రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో పోరాటాలకు సిద్ధమంటూ చంద్రబాబు నాయుడు పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు. వారు చేపట్టిన పాదయాత్ర ఫ్లాప్ అయిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సుఖంగా ఉంటే మీ పాదయాత్రకు ఎందుకు వస్తారన్నారు. కొట్లాటలకు రచ్చలకు రెడీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరూ చేతికి గాజులు తొడుక్కోలేదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో పచ్చపత్రికల్లో తప్పుడు వార్తలు రాయించి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సన్నకారు రైతులకు రైతు భరోసా కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు నీ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వలసలు పోయారని అన్నారు. ఏలూరులో బీసీ బేర్ అనే జైబేరు పెట్టి ఆ రోజు ఏదైతే హామీలు బీసీ వర్గాలకు ఇచ్చారో అది నిలబెట్టుకుంటున్న వ్యక్తిగా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బీసీ వర్గాలన్నీ కూడా కొనియాడుతున్నాయి. 18 ఖాళీలు వస్తే ఏకాఏకిని 11 బీసీలకి ఎస్సీలకి ఇద్దరికి ఎస్టీ ఒకరికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వారికి న్యాయం చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల నామినేషన్ పర్వం పూర్తయింది. జరుగుతున్న ఎమ్మెల్సీ ఎక్కువ మంది బీసీ అభ్యర్థులకి అవకాశం ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలో ఎస్సీ ఎస్టీల పక్షపాతాన్ని మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలు అనేకం చూసాం. మీ తండ్రి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు వెన్నంటుండి ఆయనకి వెన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చిన విషయం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. తప్పని పడ్డాపని పోలీసులు కొట్టేశారు. ఎవరి పట్టాభి? తెలుగుదేశం పార్టీ నాయకుడా అని అడుగుతున్నాం. ఏదైనా ప్రజాస్వామ్యంగా ఏదైనా ఒక సభకు కానీ ఒక స్థానిక సంస్థలకు కానీ ఎప్పుడైనా ఎన్నికయ్యాడా అని అడుగుతున్నాం. మరి పట్టాభికి ఉన్న ఒకే అవకాశం వాయిస్, ఆ నోరు. ఒక జీతగాడిగా నెలకి జీతం ఇస్తూ అవసరం ఉండేటప్పుడు ఆయనకున్న ఆ గొంతుకుతో అధికార పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని తోలనాడించడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఎక్కడ ఒక హడావడి చేయాలి. ముఖ్యంగా మహిళలు రైతులు సుఖంగా సంతోషంగా ఉంటే వాళ్ళు మీరు చేస్తున్న పాదయాత్రకు ఎందుకు వస్తారు అని అడుగుతున్నాం. స్పందన కరువయ్యి ప్రజలను మభ్యపెట్టి దారి మళ్లించే ఆలోచనతో ఏ పోరాటానికే సిద్ధం ఆయనంటే ఆయన కొడుకు. ఎవరి మీద దౌర్జన్యాలు చేస్తారో ఎవరు ప్రాణాల మీదకి వస్తారో రండి. ఆ తట్టుకునే శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు ఉంది.